నాకు నేనే ప్రశ్న, నాకు నేనే సమాధానం, నాకు నేనే ధైర్యం, ఎన్నోసార్లు బాధ, కొన్నిసార్లు సంతోషం. ఇదే నా జీవితం. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అంటే బాధలే గొప్పవని చెప్పాలి. ఎందుకంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే బంధాల కన్నా ప్రతి క్షణం మనతో తోడుగా ఉండే బాధలే గొప్పవి. మీరేమంటారు, అవునా కాదా? కంటికి నిద్ర లేదు, ముఖంలో నవ్వు లేదు, మనసుకు ప్రశాంతత లేదు, ఏదో తెలియని దిగులు, మనసు నిండా వేదన, చెప్పలేనంత బాధ, గుండెల్లో తెలియని భయం, జీవితం మీద ఆశ లేదు, అన్నిటికీ మించి బతకాలి అన్న ఆలోచన లేదు. నీటి ఆడదాని ఆవేదన, అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు. అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరిగిందో అని అనుమానించి చంపేస్తారు. కట్నం తగ్గినా చంపేస్తారు, కానుకలు తేకపోయినా చంపేస్తారు. ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు, ప్రేమించకపోతే ప్రేమించిన వాడు చంపేస్తాడు. అసలు ఎందుకు ఆడదానిగా పుట్టానా అని అనుకునేలోపే పుట్టకముందే చంపేస్తారు. తల్లి కంటే లోకంలో నమ్మకస్తులెవ్వరూ ఉండరు, పేదవాడికి స్నేహితులుండరు. ప్రజలు అందాన్నే ముందు చూస్తారు, గుణాన్ని కాదు. గౌరవ మర్యాదలు డబ్బుకే కానీ మనిషికి కాదు. నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావో వారే నిన్ను అందరికంటే ఎక్కువగా బాధపెడతారు. అన్నిటికంటే ముఖ్యమైనది నీ పెదవి దాటి నీ చెవికి చేరిన మాట ఇక ఎన్నటికీ రహస్యం కానే కాదు. జన్మజన్మల బంధమని తలవంచాను, జన్మతః వచ్చిన పాపమని తెలుసుకోలేకపోయాను. జన్మనిచ్చిన వారిని కూడా నీ ప్రేమలో మరిచాననుకున్నాను. ఎందుకు ఈ జన్మనిచ్చావు అని ఆ దేవుణ్ణే నిందిస్తున్నాను. చిక్కుముడి విప్పే ప్రయత్నం అనుకున్నా, చక్కని కొంగుముడి విడిపోతుందనుకోలేదు. ముచ్చటగా ఉన్న జంట కదా మూన్నాళ్ళ ముచ్చటగా మారింది. జనన మరణాల మధ్య సాగే ఈ పయనంలో జన్మకు సరిపడా బాధ గుండెల్లో దాస్తున్నాను. నాకు ఎవరి మీద ఇష్టం లేదు, కోపం అసలే లేదు, నమ్మకం అంతకంటే లేదు. నా బాధ నేను భరించాల్సిందే, నా కష్టం నేను మోయాల్సిందే, నా కన్నీళ్ళు నేను తుడుచుకోవాల్సిందే. ఎందుకంటే ఇది నా జీవితం కాబట్టి.